చిన్నది వృక్షం పెద్దది కడగల వృక్షం కాంచాల మర్రి కింద భగవంతుడు ఆదిశక్తి మరణం అయిపోయినప్పుడు తలపండి అందు పూర్తి జ్యేష్ఠ భాగం అందు పూర్తి కలిగినేమి శంకరునికి పాలకొచ్చినప్పుడైనా బాయ్ వాకిలు ముంగిలి బాయి పూర్తి తీసుకుపోయి ఎక్కడ పోసాను సంగమయ్యా అద్దాల పడి లోపల నర్రులు కానికంటే ముదాలు పుట్టింది కాంచాల మర్రి కలి కానికంటే ముదాలు పుట్టింది కాంచాల మర్రేనా చిన్నది వృక్షం పెద్దది కడగల వృక్షం కాంచాల మర్రి ఊడలతోని కా మరి ఊరెలుపు ఉన్నదాట పంగలతోని కా మరి పన్నెడవాడ వలసి పారుతున్నదాట కాంచాల మర్రి కింద కన్నగోయిల పుట్ట లోపల కనికరే బసం పోసినప్పుడే బసం పోసి కనికరే దేవా సంగమయ్య కైలాసం ఎండుకొండ కైలాసం చేర వచ్చినప్పుడు పుట్ట లోపల బసం పోసినప్పుడు పుట్టే గర్భమాయ పుడితే పుండమాయనమ్మా తొమ్మిది గడలు నిండంగా పుట్ట లోపల పుట్టింది అందమైన అడవి మట్టు మంగళార పుట్టు బుధార కనుకనేవి పుట్టలకెళ్ళి ఆదిశక్తి అమ్మవారు బయటకెళ్ళబట్టే పుట్టలకెళ్ళి బయటకెళ్ళి నాది మీడి కాయల వరను మెరలు తిప్పుతున్నది గుడ్ల గుబురిది కన్నులు తిప్పుతున్నది ఆది మట్ట సందము నోరిక నారు నాలుక కనుకరే బయటకెళ్ళ పెట్టి మర్రి బుడలు చెరువులు విరబోసుకుంటా ఆది శక్తి అద్దానా పడవి లోపల జన్మమెత్తినాదా అమ్మవారు ఆది శక్తి జన్మమెత్తినప్పుడే అటువంటి కనుకనేవి దేవాదంగమయ్య ఒకేడు సమయాన వర్ష కాలదిన అందున శ్రీవేట మార్గం అంట భక్తుల పరిపాలన ఏరవచ్చినాడేనా గౌరీ శంకరుడు కనుకనే మేడిగా జలమేక రథం వేసుకొని నాలుగు కాళ్ళు కడిగిన నడుపుడ జలేసినారు ఊపుర తిరుగోరు ముందు కంచె పేరులు తోక తిరుగోరు తోక తల్లులు వేసి కావంత గంటలు ఏనుగ గుమ్మంత శంకులు కట్టినారు నాసున్న గంటలు 46,000 నాసు 2 గంటలు 46,000 తొర్రి మరి గంటలు 96,000 కట్టుకొని భూలోక నగరము వచ్చినాడా గగనమందు వెళ్ళిపోతూ ఉన్నది అమ్మవారు అటువంటి కనుకనే పార్వతి దేవా సంగమయ్యా గగనమందు వెళ్ళిపోతున్న ఆదిశక్తిని కనుకనేమి మరి అటువంటి దేవా సంగమయ్యా భూలోక నగరమందు లోపల ఉన్న ఆదిశక్తిని కన్నవారు చూసిండట భగవంతుడా నేను వచ్చింది లోక కళ్యాణం కొరకని బంగారు జల మీద చేరు పట్టుకొని మరి తడివిడి స్నానం ఆడుతున్నది సత్యగంగ ఒడ్డుకు పోతా ఉన్నది స్నానం చేస్తుంది పుట్టి లోపల నిమగ్నం అవుతున్నదాట అటువంటి కనుకేమి గగనమందు వెళ్ళిపోతున్న సంగమయ్య భూలోక నగరమందు ఉన్న ఆదిశక్తిని కన్నవారు చూసినాడే ఆదిశక్తి దగ్గర ఏరవచ్చి ఏమంటాడు సంగమయ్యా ఆహా ఈ జగన్ మోహిని ఎవరి సుందారి ఆహా ఈ జగన్ మోహిని ఎవరి సుందారి